విజిగి అనేటువంటి ఆయనకి జబ్బు చేసింది క్యాన్సర్ వ్యాధి వచ్చింది అతనికి రాచిపుడు బుట్టింది దీనికి ఎంతోమంది వైద్యులు వచ్చి అతనికి టెస్టులు చేసి ఇది తగ్గే అవకాశం లేదన్నారు ఈ లోపల దైవచనుడు య ప్రవక్త వచ్చి రాజా మీరు మీ ఇల్లు చక్కదిద్దుకోండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి ఎందుకంటే మీరు మరణం అవ్వబోతున్నారు మీకు వచ్చిన వ్యాధి నిన్ను తీసుకుని వెళ్ళే వ్యాధి అంటే చచ్చిపోతావు ఇల్లు దీపం ఉండగానే చక్కబెట్టుకో ఏమన్నుంటే సరి చేసుకో అర్థమవుతుందా ఏమన్నుంటే పనికి మాలినటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే రాజు కదా ఆయన్ని సరి చేసుకో ఆ దమ్ము సరి చేసుకో అని రాజుగారికి చెప్పే దమ్ము సేవకుడికి ఉండాలా బిగరగా స్తోత్రం చెప్పాలి రాజు అయితేనే వాళ్ళు ఎవరైతేనే దేవుని మాట ఉన్నదన్నట్లుగా చెప్పాలి నీవు సరిచేసుకో దీపముండగా నిన్ను చక్కబెట్టుకో చావబోతున్నావు అని చెప్పాడు ఇక వెంటనే ఆ చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నాడండి ఈయన వెంటనే గోడ వైపు తిరిగి ఏడవుడు మొదలు పెట్టాడు హాలేలుయ్యా ఎంతగానంటే ప్రభువా నేను నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా బ్రతికాను దయచేసి జ్ఞాపకం ఆయన నాకు బ్రతకాలని ఉంది హలే చేసాడు ఆయన దేవుని మీద ఆధారపడి ఇక బ్రతికించువాడు నీవే డాక్టర్లు కాదు ఇంకా ఎవడో నన్ను బ్రతికించలేడు ఎందుకంటే మరణాలు యహోవా వశ్యము నన్ను చంపాలన్నా మీరే బ్రతికించాలన్నా మీరే ఇంకా నీవు తప్ప నాకు ఏ ఆప్షన్ లేనే లేదు నీవే నా దిక్కు నీవే నన్ను బ్రతికించాలి ఏడ్చాడు ఆయన ఏడుస్తుంటే పరలోకములో ఉన్న దేవుని హృదయం కరిగిపోయిందట బిగ్గరగా స్తోత్రం చెప్పాలి మీ పిల్లలు ఏడుస్తుంటే మీ మనసు ఎలా ఉంటుంది అమ్మా సంతోషం ఉంటుందా ఆడేడుస్తాడా ఆడేడుస్తాడు పిల్లోడు ఏమేముంటుందంటే అబ్బాబ్ అబ్బా ఏడిపించు మా అనిద్దే ఆడేడిస్తే ఏమకేంటండి బాధ అర్థమవుతుందా ఆడేడిస్తే ఏడిపించు మాకు అనిద్దా లేదా ఏడిపించు మాకు రానివే అంటే అసలు ఆల్రెడీ ఆడేడుస్తుంటే ఏం పని చేస్తుందో ఏమకి అర్థం కాదు ఉప్పు ఎంత వేసిందో కూరలో కారం ఎంత వేసిందో అర్థమైసావదు ఫస్టు ఎందుకంటే ఆడి హృదయానికి ఈమె హృదయానికి లింకు ఉంది హాలే ఇది బంధం ఏం బంధం అది బంధం రక్త సంబంధం ఏసయ్య నిన్ను నన్ను తన సిలువులో కన్నాడు ఆయనకే మనకు రక్త సంబంధం ఉంది మనం ఏడుస్తున్నప్పుడు ఆయన సరదాగా ఉండేవాడు కాదు భక్తులారా ఏడువండి పర్వాలేదు నా కొరకు సావండి అని చెప్పే దేవుడు కాదు అగ్గిలులో దూకితే నీవు నిన్ను అగ్గిలులో వేస్తే ఆయన కూడా అగ్గిలులో వచ్చే ప్రేమ అయింది హాలేలుయ్య అందుకని ఆయన ఏడ్చిన వెంటనే ఆయనకు హృదయం కదిలి వెంటనే ప్రవక్తని పిలిచి ఐ అతను ఏడుస్తుంటే నా హృదయం కరిగిపోయిందయ్యా అతను కన్నీళ్ళు విడవడం నేను చూశానని చెప్పు అతను ప్రార్థన నేను ఆలకించానని చెప్పు అతనికి పదిహేను సంవత్సరాలు నేను ఆవిస్యనిస్తున్నానని చెప్పు అన్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పు చూశారండి వెంటనే వచ్చి ఎంత అతను నడిమిశ దాటక మునిపే వెంటనే తిరిగి వచ్చేసి రాజా మీరు భయపడవలసిన అవసరం లేదు దేవుడు మీరు ఏడవడం చూశాడట మీ ప్రార్థన ఆలకించాడట ఎంత మంచి ప్రార్థనండి ఎప్పుడైనా మీకు ప్రభు మాకు వెళ్ళివ్వండి తండ్రి అని ఏడ్చావా ఆయన కరిగిపోతాడు హలే లోయ్య